ఓకే, మరి చిరంజీవి గారు వచ్చినప్పుడు సార్ ని మనం ఖాళీగా ఇంటికి పంపించకూడదు కదా, ఏమిచ్చి పంపిస్తారు? మరి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా. లైఫ్ లాంగ్ గుర్తుండేలా మన సాంగ్స్ ఏ కదా ఇస్తా, లైఫ్ లాంగ్ గుర్తుండేలా. మన చేతిలో ఏముంటుంది, బలమైన ఏమి ఇవ్వలేము. సో మన సాంగ్స్ అయితే మనం గిఫ్ట్ గా ఇచ్చి వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండేలా చేస్తాం. మరి చిరంజీవి గారు అంటే ఇంత ఇష్టం కదా, చిరంజీవి గారి డైలాగ్ ఒకటి చెప్పొచ్చు కదా మా కోసం, మా వ్యూవర్స్ కోసం. సో చిరంజీవి డైలాగ్స్ అయితే నో ప్రాబ్లం, నేను ఎప్పుడు చేయలే డైలాగ్స్. నో డైలాగ్స్ చేయలే, సాంగ్స్ కి అయితే డాన్స్ చేస్తున్నారు. డాన్స్ డైలాగ్స్ అంటే మనం ఎక్కువగా పట్టించుకోం, డాన్స్ అయితే ఓకే ఒక రేంజ్ లో ఉంటుంది. డైలాగ్స్ ను నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలే, చూస్తాను అంతే, ఎక్కువ డాన్స్ చూస్తా. ఓకే, చిరంజీవి గారి మూవీస్ లో సాంగ్స్ ఉంటాయి కదా, సో మీకు నచ్చిన సాంగ్ ఏంటి? నాకు నచ్చిన సాంగ్ కొలోకులం సాంగ్, ఫస్ట్ సాంగ్. ఒకసారి 2 లైన్స్ పాడరా మా కోసం కాకపోయినా చిరంజీవి గారి కోసమైనా పాడండి. ఓకేనా, పాడండి, మేమంతా వింటాం అన్నమాట జస్ట్. ఓకే, అవునా, మళ్ళీ సిగ్గు వస్తుంది కదా. ఓకే, చిరంజీవి గారి సాంగ్ మేము వినాలి. సో అదేనా, ఇంకేదైనా? ఏదైనా సరే, మీకు చిరంజీవి గారు అంటే ఇష్టం. సో సార్, మీకు నచ్చిన సాంగ్స్, సార్ చేసిన సాంగ్స్ మీకు నచ్చినవి చెప్పాలి, పాడాలి, చెప్పాలి కాదు. ఓకే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అదే వచ్చు కొంచెం గీటు. సో కనించి మళ్ళీ జాజి అసలు మీ లైఫ్ గోల్ ఏంటి, లైఫ్ లో ఎలా ఉండాలి, ఎలా ఎదగాలనుకుంటున్నారు? లైఫ్ లో గోల్ అంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో పక్కన ఛాన్సెస్ తెచ్చాలి. ఇండస్ట్రీలో హీరో పక్కన ఛాన్స్ రావాలి, ఏ హీరో పక్కన రావాలనుకుంటున్నారు? మన రామ్ చరణ్ అన్నయ్య గారి పక్కన చాలా ఇష్టం. కానీ మీరు రామ్ చరణ్ గారి డాడీ సాంగ్స్ కి ఎక్కువ డాన్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారి నా డ్రీమ్ ఏంటంటే కదా, నా డ్రీమ్ ఏంటంటే ఒక్కసారి నా చిరంజీవి గారిని కలవాలని, ఒక సెల్ఫీ దిగాలని చాలా. అందువల్ల నేను చిరంజీవి గారి సాంగ్స్ ఎంచుకుంటున్నాను. ఎందుకని, చిరంజీవి గారు వచ్చినప్పటి నుంచి చిరంజీవి గారి సార్ నేమే మీరు ఇన్వైట్ చేయడం జరుగుతుంది, ఎందుకని? ఎందుకంటే చిరంజీవి గారు అంత ఇష్టం అంత అభిప్రాయం మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం, ఫ్యామిలీ అంతా అభిమానం. సో ఈ వీడియో చూసాక మై లక్, మన వీడియో ఇప్పుడు చిరంజీవి గారు చూసి మీ ఇంటికి సడన్ గా వస్తే మీ ఫీలింగ్ ఏంటి? సో నా ఫీలింగ్ ఏంటో ఇప్పుడు నిన్ను చెప్తారు మాటలు. ఇప్పుడు తను చిరంజీవి నా పక్కన కూర్చోన్నారు. ఇప్పుడు తను చిరంజీవి గారు ఓకే సార్, అసలు మిమ్మల్ని కలుస్తాను కలవను అనే ఫీలింగ్, అట్లా ఫ్యూచర్ లో అసలు కలుస్తాను కలవని టెన్షన్ పడేది సార్. అసలు అసలు మా మీ చేయి పట్టుకొని ఇలా దగ్గరకు వచ్చిన దానికి ఛాన్స్ కూడా వస్తుంది అనుకోవాలా. సో నా డ్రీమ్ చాలా ఇదిగా ఉంది, అసలు నాకు ఏం మాటలు కూడా రావట్లేదు సార్. అసలు టెన్షన్ వచ్చేస్తుంది, అసలు భయం వస్తుంది సార్ మీ పక్కన కూర్చుంటే. చాలా సంతోషం పట్టలేకపోతున్నా, కన్నీరు కూడా వచ్చేస్తుంది, అలా ఫీలింగ్ నాకు వస్తుంది.